ఇక్కడ లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా అతను ఉరి తీయాలి. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల దేశం బాగుపడదు, రాష్ట్రం అసలు బాగుపడదు. దారుణమైన విషయం ఏంటంటే ఒక లేడీ టీచర్ కోసం ఈ వ్యవహారం అంతా మొదలైంది అనేది మనకు వార్తలో తెలుస్తుంది. దాన్ని మరి లేడీస్ కోసం కూడా ఇలా తయారవుతున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉండి కూడా అసలు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళని ఉద్యోగాలు కూడా పీకేయాలి. ఫస్ట్ ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అతనికి. నాకు చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం మీద. టీఎస్పిఎస్సి పేపర్ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఫస్ట్ టైం నేను వినగానే కొంచెం అంటే కొంచెం బాధగా అనిపించింది. నేను కూడా దానికి ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అండ్ గ్రూప్ ఫోర్ కోసం. సో నేను చాలా అంటే ఇక్కడ 33,000 కట్టి కోచింగ్ కట్టి మళ్ళీ నేను లైబ్రరీ రీడింగ్ రూమ్లో 2,000 హాస్టల్కి 10,000 ఇలా కట్టి నేను ఇక్కడ చాలా మంచి నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. సో ఇంత మనీ ఖర్చు చేసి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నందుకు దానికి ఎగ్జామ్ రాశాక ఫలితం రాకుంటే అది పేపర్ లీక్ అవుతుంది, దానికి చాలా బాధ అనిపిస్తుంది. సో అది వరంగల్ నుంచి ఓకే ఇలాంటి ఈ కాంపిటీషన్ వాళ్ళు ఈ యుగంలో గవర్నమెంట్ జాబే ధ్యేయంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు భయం వేస్తుంటారు కదా, ఎట్లా అయిందని? భయం వేస్తుంది, కాకపోతే దీనికి కోర్ట్ అండ్ కోర్టు లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందని కొంచెం ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ పొలిటికల్గా ఎవరైనా ఇలాంటివి చేసినా కూడా ఫైనల్గా డిసైడ్ చేసేది కోర్టే కాబట్టి. సో ప్రజెంట్ మనకు లీక్ అయిన విషయం తెలిసింది, ఇప్పుడు దాని మీద సిట్ అనేది కూర్చుంది. ఇది కోర్టుకు వెళ్తే జడ్జిమెంట్ అనేది అంటే కోర్టు కొంచెం ట్రాన్స్పరెన్సీతోని కొంచెం బ్యాలెన్స్డ్గా బయాస్డ్గా కాకుండా కొంచెం జడ్జిమెంట్ బాగిస్తాను అనుకుంటున్నా. దానికోసం నేను ఈ వ్యవహారం అంతా జరిగేలోపు మీకు ఏజ్ లిమిట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఒక నిరుద్యోగ అభ్యర్థులకి. సో అవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా, మన ఇంపాక్ట్ చూపిస్తాయి. కాకపోతే మనకు ఏదైనా అంటే ఎలా అంటే దీని మీద ట్రాన్స్పరెన్సీతోని రిజల్ట్ అనేది ఎక్కడ అవినీతి కాకుండా రావాలంటే కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే దీని గురించి నేను అంటే వెయిట్ చేయాల్సింది తప్పితే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. నీ హాస్టల్ ఖర్చులు, నీ ఇన్స్టిట్యూషన్ ఫీజులు, నీ లైబ్రరీ రూమ్ ఫీజులు ఇవన్నీ ఎక్కువే కదా మరి? అవును, చాలా ఎక్కువ. దానికి నేను అంటే ఒక సైడు బర్డెన్ చాలా పెరుగుతుంది, ఏజ్ అండ్ కన్సిస్టెన్సీ ఇవన్నీ చూసుకుంటే నాకు మా సైడ్ చాలా అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా. ప్రభుత్వానికి ఏం నివేదిస్తారు మీ తరపు నుంచి? ఇప్పటి నుంచైనా జరిగే ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీతోని ఇలాంటి అవకతవకలు జరగకుండా మేబీ పేపర్ లీక్ ఎలా అవుతున్నారు మామూలుగా దానికి సంబంధించిన అంటే ఆన్లైన్ పెట్టడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తే కొంచెం తక్కువ అవుతుంది. సో అప్పుడు అభ్యర్థులకు నష్టపోకుండా కొంచెం జరగచ్చు.